నా కెరియర్ లో ఇంత మంచిగా మంచి క్యారెక్టర్ అంత అర్లీగా వచ్చిందని ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ సుహాస్ గారు అయితే చంపేశారు స్క్రీన్. సుహాస్ గారితో స్క్రీన్ షేర్ చేయాలంటే అది మ్యాచ్ చేయాలి, అది ఐ హోప్ నేను చేశాను. చాలా బాగుంది, మీరే చెప్పాలి, యాక్చువల్లీ అందరూ చెప్పాలి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నిన్న మనం ప్రేమ షోకి వెళ్ళాం. ప్రేమ షోలో మనం చాలా, నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూసాను మూవీ నిన్న. సో నాకు ఆ హై ఎప్పుడు వరకు ఉంది, నాకు గూస్ బంప్స్ వచ్చింది. స్టోరీ తెలిసిన తర్వాత కూడా నాకు గూస్ బంప్స్ వచ్చిందని ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని ఐఎమ్ వెరీ రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దట్. సో సుహాస్ గారు ఏదైనా మూవీ సెలెక్ట్ చేశారంటే ఆ మూవీలో ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్ స్టోరీ, మేబీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఈ మూవీ కూడా చూసారు, నేను చేసిన క్యారెక్టర్ అన్ని మూవీలో ఫీమేల్స్ కి దొరకదు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ దట్ హీ ఈస్ రైటింగ్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నాకు పబ్లిక్ రెస్పాన్స్ యాక్చువల్లీ పబ్లిక్ రెస్పాన్స్, క్రిటిక్స్ రెస్పాన్స్, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా షాక్ లో ఉన్నా యాక్చువల్లీ. నా గురించి చాలా మంచిగా రాస్తున్నారు, మూవీ గురించి చాలా మంచిగా రాస్తున్నారు. అండ్ యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ క్యారెక్టర్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ ఉంది ఇది. అండ్ సెకండ్, ఇప్పటి వరకు నా ఏజ్లో ఉన్న ఆర్ నా రేంజ్లో ఉన్న యాక్ట్రెసెస్కి ఈ టైప్లో క్యారెక్టర్ దొరకదు. అండ్ దే నమ్మకం కూడా, దే డోంట్ ట్రస్ట్ సమ్వన్ సో అర్లీ ఇన్ దేర్ కెరియర్ టు డూ దాట్. సో ఐ థింక్ దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు సైన్ దిస్ ఫిల్మ్. ఐ ఆమ్ స్టిల్ ఇన్ ద థాట్ అండి, నేను ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తూనే ఉన్నాను, వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నాను. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ థాట్, నేను ఇప్పటి వరకు బయట రాలేదు. సో ఫస్ట్ బయటికి వచ్చి నేను చూసుకుంటా వాట్ ఎవర్. నేను చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను.